భ్యో నమః. నమో నింబగిరీషాయ కమలానాయకాయతే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాదిహేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాధిధారిణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామ్మయి. ఈ ప్రాంతపు భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీమన్ నింబగిరి లక్ష్మీనరసింహస్వామి వారి శోభన నామ సంవత్సర కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథోత్సవాలు ఈ శనివారం అనగా 18వ తారీఖు అంగరంగ వైభవంగా ఆరంభమవుతున్నాయి. 18వ తారీఖు ఉదయం స్వామివారికి కొండపైన గ్రామాలయంలో ఉన్న ఉత్సవమూర్తులకు సుప్రభాత సేవ, అలాగే ఉద్వర్చన అభ్యంగము, తర్వాత పంచామృత స్నానంతో కలిపి మహాభిషేకము, మహానివేదన చేసుకొని ఉత్సవమూర్తులను పల్లకీలో విశేషమైన పుష్పాలంకరణలో భక్తుల యొక్క బోనాలు, మంగళహారతులు, ముత్తయిదువలు, మేళతాళాలు, వేద నాదము మధ్యలో నిమ్మగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని భీమగల గ్రామము నుండి నింబాద్రికొండపైకి వైభవంగా ఎదుర్కొని పోవడం జరుగుతుంది. కొండపైకి చేరిన తర్వాత స్వామివారికి పంచోపచార పూజ, మంగళహారతి సమర్పణ చేసి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. తిరిగి 19వ తారీఖు కార్తీక శుద్ధ షష్ఠీ ఉపరి సప్తమి ఆదివారం రోజు స్వామివారికి సుప్రభాతము, అభ్యంగము, పంచామృతంతో కూడి మహాభిషేకము చేసి అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యాహవాచనము, మాతృకా పూజ, నాంది సమారాధన, మంటప దేవతా ప్రతిష్ట గర్భగుడిలోనే చేసుకొని ఉత్సవమూర్తులను కళ్యాణ మంటపంలోకి తీసుకొని వచ్చి అంకురార్పణము, మృత సంగ్రహణము, అంకురార్పణము కార్యక్రమం నిర్వహించి గరుడ పటాదివాసము మరియు ధ్వజారోహణము కూడా అదే రోజు నిర్వహించబడుతుంది. సామాన్యంగా 2వ రోజు మనకు ధ్వజారోహణము వస్తుంది, కానీ ధ్వజారోహణం నుండి స్వామివారి రథోత్సవము 8వ రోజు ఉండవలసినటువంటి నియమం కారణంగా మనకి కార్తీక పౌర్ణిమ 26వ తారీఖు మధ్యాహ్నమే వస్తున్నది. 27వ తారీఖు నాడు మధ్యాహ్నం కన్నా కొద్దిగా ముందే వెళ్ళిపోతున్నది. మన రథము జరిగే సమయంలో పౌర్ణిమ 27వ తారీఖు ఉండదు, 26వ తారీఖు నాడే పౌర్ణిమ రథంకు ఉంటుంది. కనుక 26వ తారీఖు రథోత్సవం నిర్వహించుటకై ఈ ధ్వజారోహణమును మొదటి రోజే నిర్వహించుతున్నాము. ఆ రోజు సంతానార్థులకు స్వామివారి యొక్క గరుడ ప్రసాదమును ప్రసాదంగా ఇవ్వబడుతుంది. 20వ తారీఖు సోమవారం, ఆ రోజు నృసింహ ఏకాక్షరి మంత్రహవనము, తర్వాత అన్నకూటోత్సవం, ఇవి రెండు విశేష కార్యక్రమాలుగా నిర్వహించబడతాయి. 21వ తారీఖు నవమి రోజు స్వామివారి కళ్యాణ ఎదుర్కోలు కార్యక్రమం, స్వామివారిని అశ్వవాహనంపై అలంకరణ చేసి, అమ్మవారిని పల్లకీలు అలంకరణ చేసి, మేళతాళాలు, వేదనాదం మధ్యలో కొండపైన ఉన్నటువంటి తిరువీధుల్లో ఊరేగించి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఈ ఎదుర్కోలు ఘట్టం సాయం సంధ్యా సమయంలో నిర్వహించబడుతుంది. సుమారు 5-6 మధ్యలో ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. ఎదుర్కోలు తర్వాత వాంగ్ నిశ్చయం, మనం చేసుకునే నిశ్చితార్థంలాగా వాంగ్ నిశ్చయము నిర్వహించి స్వామివారికి మహానీరాజనము, మహానివేదనము, మహానీరాజనం సమర్పణ చేసి గర్భగుడిలోకి వేయించేపు చేసి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. 22వ తారీఖు స్వామివారి తిరుకళ్యాణోత్సవం, కార్తీక శుద్ధ దశమి. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వామివారికి సుప్రభాతం, అభ్యంగం, పంచామృతంతో కూడిన మహాభిషేకం చేసి ఉత్సవమూర్తులను కళ్యాణ మంటపంలోకి తీసుకుని వచ్చి ఆ రోజు చేయవలసినటువంటి ప్రాతర ఉపాసనము, బలిప్రదానము నిర్వహించి మళ్ళీ గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి గర్భగుడిలో ధ్రువమూర్తి మూల విరాట్టుకు తిరుకళ్యాణం నిర్వహించి తర్వాత వైభవంగా ఉత్సవమూర్తులను కళ్యాణ మంటపంకి అంత భక్తజన సందోహం మధ్యలో మంగళహారతులు, బోనాలు, ముత్తైదువలు ఇవన్నీ కూడినటువంటి
శుభలక్షణాలతో స్వామివారిని కళ్యాణ మంటపంలోకి ఎదుర్కొని వచ్చి సమస్త భక్తజనుల సమక్షంలో స్వామివారికి అభిజిత్ ముహూర్తంలో వివాహము ఆరంభించి తిరుకళ్యాణం నిర్వహించబడుతుంది. తిరుకళ్యాణం కాగానే దానికి సంబంధించినటువంటి లాజాహోమము ఇత్యాది హవన కార్యక్రమాలు ముగించి స్వామివారిని గర్భగుడిలోకి వేంచేపు చేసి మహానివేదన మహానీరాజనం నిర్వహించి సాయం ఉపాసనం నిర్వహించబడుతుంది. దీనితో కళ్యాణోత్సవం నాటి కళ్యాణముకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముగుస్తాయి. 23వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి, సర్వేషాం ఏకాదశి. ఆ రోజు విశేషంగా శ్రీమద్భాగవతం, శ్రీమన్యాయసుధ ఇత్యాది సత్యాస్త్ర గ్రంథముల పారాయణం, నృసింహ ఏకాక్షరి మంత్రహవనము నిర్వహించబడుతుంది. సాయం సంధ్యా సమయంలో స్వామివారి గరుడ సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. గరుడ సేవపై స్వామివారిని కొండపైన ఉన్నటువంటి తిరువీధుల్లో ఊరేగింపు చేసి మహానీరాజనం సమర్పించబడుతుంది. 24వ తారీఖు ద్వాదశి, ఉత్థాన ద్వాదశి. ఆ రోజు ఈ చాతుర్మాస సందర్భంగా తొలి ఏకాదశి ఏదైతే మహావిష్ణువుకు పవళింపు సేవ చేస్తారో ఈ దానిని శయనీ ఏకాదశి అంటారు. స్వామివారి యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ ఉత్థాన ద్వాదశి రోజే స్వామివారిని యోగ నిద్రలో నుండి మేల్కొనడం జరుగుతుంది. సుప్రభాతము మహాభిషేకం నిర్వహించి ప్రబోధోత్సవం చేసి, ప్రబోధోత్సవం, తులసీ వివాహం, నిత్య ఉపాసనము చేసి స్వామివారికి మహానివేదన సమర్పించి అన్నదానము నిర్వహించబడుతుంది. అదే రోజు 11 గంటల ప్రాంతంలో సమస్త భక్తజనుల సందోహం మధ్యలో స్వామివారి ప్రతినిధిగా సుదర్శన పెరుమాళ్ వారిని కొండ ప్రదక్షిణ కావించబడుతుంది. ఈ జాతర సందర్భంలో సకల జగద్రక్షణ కొరకు, క్షేత్రంకు వచ్చే భక్తుల రక్షణ కొరకు, తర్వాత ఈ ఉత్సవ కార్యక్రమముల యొక్క పర్యవేక్షణ కొరకై చక్రపెరుమాళ్ వారు గిరి ప్రదక్షిణమ కావిస్తారు. కొండ గిరి ప్రదక్షిణమ ముగిసిన తర్వాత సాయం ఉపాసనం, బలిహరణము కార్యక్రమము నిర్వహించబడుతుంది. 25వ తారీఖు వైకుంఠ చతుర్దశి, ధ్రువమూర్తి సన్నిధానంలోని చిన్న ధాత్రి వృక్షమును అమర్చి వైకుంఠ చతుర్దశి ధాత్రి సన్నిధానంలో స్వామి పూజ జరగాలి. కనుక ఆ ధాత్రి సన్నిధానంలోనే స్వామివారికి షోడశోపచార పూజ, విశేషమైన పుష్పాలంకరణ నిర్వహించి హోమము, బలిప్రదానం, సాయం సమయంలో దీపారాధన కన్నా కొద్ది ముందు విశేషమైన దీపోత్సవము, తర్వాత సీతానగరంపై డోలా సేవ, ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 26వ తారీఖు నింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారి సమస్త భక్తులు సంవత్సర కాలంగా కళ్ళుల్లో వత్తులు వేసుకొని ఎదురు చూసేటటువంటి స్వామివారి రథోత్సవము, జాతర. స్వామివారికి ఉదయమే విశేషంగా సుప్రభాతము, మహాభిషేకము, విశేషమైనటువంటి అలంకరణ జరిపి సమస్త భక్తులకు స్వామివారి దర్శనము ఆరంభించబడుతుంది. ఉదయము ప్రాతరోపాసనం, బలిప్రదానము ముగించుకొని సుమారు 11 గంటల ప్రాంతంలో స్వామివారిని రథం వద్దకు ఎదుర్కొని వచ్చే కార్యక్రమం ఆరంభించబడుతుంది. స్వామివారిని రథం వద్దకు ఎదుర్కొని రథం దగ్గర రథముకు ప్రతి అంగములో ప్రతి ఒక్క దేవతను ఆవాహనం చేస్తూ వాళ్ళందరి యొక్క విశేష సన్నిధానాన్ని ప్రార్థిస్తూ వాళ్ళందరికీ హోమద్రవ్యమును సమర్పణ చేస్తూ బలిప్రదానము, పూర్ణాహుతి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దివ్యరథం పైన అధిరోహణం చేయించి నివేదన నీరాజనం సమర్పించి సమస్త భక్తుల
జయగోవింద ధ్వానాల మధ్య స్వామివారి రథభ్రమణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ రథయాత్ర అనేటటువంటిదే స్వామివారిని ప్రార్థననే. స్వామి, నీవు రథక్రీడ సకల జనరక్షణ కోసము చేయ్యా, చేసి మా అందరినీ ఉద్ధారం చేయి అని ప్రార్థన చేసుకొనే రథము పైన అధిరోహణం చేయించబడుతుంది. ఇది ఈ రథయాత్ర అనేది మన అందరి రక్షణ కోసము, మన సంతోషం కోసము పరమాత్ముడు నిర్వహించుకునే ఒక క్రీడ. సమస్త భక్త జనుల సమక్షంలో స్వామివారి రథయాత్ర పూర్తి చేసుకొని గర్భగుడిలోకి స్వామివారిని తీసుకొని వెళ్ళి మహానివేదన, మహానీరాజనం, ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవము ఇప్పటిదాకా జరిగేదంతా ఆరోహణ క్రియ. కార్తీక శుద్ధ షష్ఠి నుండి కార్తీక పౌర్ణిమ వరకు జరిగేదంతా కూడా ఆరోహణ క్రియ. రథోత్సవం అయ్యింది, మరుసటి రోజు జరిగేదంతా కూడా అవరోహణ క్రియ. ఉత్సవానికి ముగింపు పలకడం ఆరంభమవుతుంది. స్వామివారికి సుప్రభాతము, మహాభిషేకము నిర్వహించి కళ్యాణ మంటపంలోకి తీసుకొని వచ్చి ఈ నవాన్నిక సందర్భంలో మనం చేసినటువంటి అన్ని రకాలైనటువంటి హోమాల సంపూర్ణత కోసము శేష హోమం మనం చేసే వాటిలో మానవులము ఏవైనా లోపదోషాలున్నా కానీ పరమాత్మ మన్నించు అని ప్రార్థిస్తూ వాటన్నిటి పరిపూర్ణం కోసమని శేష హోమం, తర్వాత అవకృత స్నానము వలె చక్రస్నానము. ఈ చక్రస్నానము సందర్భంగా స్వామివారికి సమస్త భక్తుల సమక్షంలో విశేషమైనటువంటి అభిషేకము, స్నపన తిరుమంజనము గావించి ఆ తీర్థజలమును స్వామి పుష్కరణీ తీర్థంలో కలిపి చక్ర పెరమాళ్లతో కలిసి చక్రస్నానం, పూర్ణాహుతి, ఈ ఉత్సవ సందర్భంలో చేసినటువంటి అన్ని రకములైనటువంటి పారాయణాల సంపూర్తి కోసమని వేదవ్యాస పూజ ఇవన్నీ నిర్వహించుకొని స్వామివారి గర్భగుడిలోకి ఉత్సవమూర్తులను వేయించబు చేసి మహానివేదన, మహానీరాజనం నిర్వహించుకొని తిరిగి కళ్యాణ మంటపంలోకి తీసుకొని వచ్చి పుష్పయాగ క్రతువు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తెల్లవారులో సాగుతుంది. ఎవరెవరైతే సంతానార్థులు ఉన్నారో వాళ్ళందరూ విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరుసటి రోజు ఉదయం కార్యక్రమం ముగిసిన తర్వాత ఇచ్చే స్వామివారి యొక్క పూలదారము ప్రసాదము స్వీకరిస్తే ఖచ్చితంగా అనింబాద్రి వారి అనుగ్రహంతో సంతానార్థులంతా సంతానవతులు అవుతారు. ఈ కార్యక్రమం తెల్లవారులు ఉంటుంది. వాసుదేవ ద్వాదశాక్షరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరంతో కలిపి ఒక్కొక్క పూజ, 12 పూజలు నిర్వహించి దాని తర్వాత గంధోత్సవము, వసంతోత్సవము, నాకబలి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఉత్సవ సందర్భంగా ఏ దేవతలందరినీ అయితే ధ్వజారోహణ సందర్భంలో ఆవాహనం చేసినామో వాళ్ళందరికీ కూడా వారి వారి స్థానాలకు చేరుకోమని ప్రార్థిస్తూ దేవత ఉద్వాసన, తర్వాత వాళ్ళందరికీ కూడా ఉద్వాసన బలి ప్రదానం, కొండబలి, మహదాశీర్వచనం నిర్వహించుకొని పుష్కరణిపై తొట్ల సేవ. ఈ తొట్ల సేవా కార్యక్రమము ముగియగానే స్వామివారిని గర్భగుడిలోకి వేయించేపు చేసుకొని మహానివేదన, నీరాజనం చేసుకొని మధ్యాహ్న సమయంలో మళ్ళీ ఉత్సవ స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి అశ్వవాహనంపై అలంకరణ చేసుకొని స్వామివారిని అశ్వవాహనంపై నింబాద్రి కొండపై నుండి భీమ్గల్ గ్రామం లోకల గ్రామాలయంకు ఎదుర్కొని వచ్చి గ్రామాలయంలో సప్తావరణ పూజ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సప్తావరణ పూజ అనేది ఏమీ ఒక భావన అంటే ఈ గ్రామాలయము మనకు వైకుంఠంలాగా, ఆ వైకుంఠములో ఉన్నటువంటి ఒక్కొక్క ద్వారము 7 ద్వారాలకు మనం చేసుకునే పూజనే ఈ సప్తావరణ పూజ. 7 ద్వారాలకు 7 ప్రదక్షిణాలుగా పూజ చేసుకొని స్వామివారిని గర్భగుడిలో, గ్రామాలయంలోని గర్భగుడిలో భద్రపీఠం పైన ఆసీనులను కావించి నివేదన, నీరాజనం సమర్పించి ఆశీర్వచనము సమర్పించి ఈ
ఉత్సవం సందర్భంగా ఎవరెవరైతే వివాహార్థులు ప్రార్థించి ఉన్నారో వాళ్ళకి ఈ స్వామివారికి సమర్పించినటువంటి కళ్యాణ భాషింగాలు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇక్కడితో ఈ శోభన నామ సంవత్సరం యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. శ్రీకృష్ణార్పణమస్తు.